అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానమ్మా. అమ్మా, నేను చెప్పిన ఏవైనా కానీ మీరు తెలవచ్చు, చాలామందికి తెలుస్తుంది. తెలవదని కాదు, తెలవక నేను చెప్పట్లేదు. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి చిన్న అంటే ఒక 40-30 సంవత్సరాల వాళ్ళకి తెలియదు. నా వయసు వాళ్ళకి తెలిసింది, తెలియకుంటే ఏముండవు. ఏవో తెలుసునో తెలియదో తెలియదు, నేను నిజమైతే చెప్పేస్తున్నాను. నేను నా వయసులో తెలుసునని చెప్తున్నాను. అమ్మా, ప్రతి ఒక్కటి కూడా నిజమే చెప్తా, అబద్ధం అంటూ నాకు రాదు. కాకపోతే ఏంటంటే మీరు నన్ను ఫస్ట్ నుంచి లాస్ట్కు చూసి నాకు లైక్లు ఇచ్చి సపోర్ట్గా వచ్చి సబ్స్క్రైజ్ చేయమని నేను మరీ మిమ్మల్ని బ్రతిలాడుకొని చెప్తున్నాను. అది ఒకటే నాకు మీరు సాయం చేయాలని మరీ కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, మనం ఎవరో ఒకరు గబ్బుక్కున మన ఇంటికి ఏదైనా అడగడానికి వచ్చినా, లేదంటే మనం ఏమైనా ఎవరికైనా ఇవ్వాలను మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకునే, ఎవరికైనా కాకలేసి అన్నం అనుకొని వచ్చిన, ఏదైనా కానీ వేసేటప్పుడు పాసిపోయింది వేయొద్దు. మీరు మనం ఎలా తింటున్నామో, మనం ఎంత శుభ్రంగా తింటున్నామో మీ కాడ ఉంటే అంత శుభ్రంగా వేయండి. లేదనుకుంటే ఏం పర్వాలేదు, తప్పేం లేదు. మన కాడ లేనప్పుడు మన ఎలా చేస్తాం చెప్పండి, మీరు కూడా ఆలోచించండి. అది అదేవిధంగా నేను మా నాన్నగారు నాకు చెప్పిన కథ అది మీకు నేను చెప్తున్నాను. ఇది అనవలకైనా చాలామందికి తెలిసి ఉండొచ్చు, నేను మాత్రం చెప్తున్నాను. అయితే ఏంటంటే, ఎవరికి వేయవలసింది అని మంచిదని చెప్పిస్తాను కదా, ఎవరికి ఏమేమైనా బియ్యమైనా కానీ పురుగులు పట్టి వేయొద్దమ్మా. అన్నమైనా మెత్తబడిపోయింది వేయొద్దు, నైట్ అన్నం కూడా వేయొద్దు. కనీసం జాగ్రత్తగా మనకిష్టం లేనప్పుడు మనం తిన్నప్పుడు బయట వాళ్ళకి ఎందుకు పెట్టాలమ్మా, అది పెట్టకూడదు కదా. అది ఆలోచించండి మీరు కూడా, నేను చెప్పింది అది మంచిది, మనకు మంచిది, మన బిడ్డలకు మంచిది. అది నేను చెప్తున్నా. కొంతమంది మన ఇళ్ళల్లో కొంతమంది ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కూడా పట్టుకెళ్ళిపోతుంటారు. అలాగా పట్టుకెళ్ళిపోతే మనమేం చేయలేము, మనమేం వాళ్ళకి కంచంలో నేసి పెట్టలేదు కదా, దానికి మనమేం చేయలేము కదా. మనం పట్టుకెళ్ళమని వాళ్ళకి మనం చెప్పలేదు, కాబట్టి అది వదిలేసేయండి. ఇంకేంటంటే నేను చెప్పేది, ఒకనొక ఊర్లో ఒకనొక ఊర్లో మన నరులలాగా నరులే ఒకనొక ఊర్లో అంటే ఒక జంగవ్యాసం అంటే ఈశ్వరుడు విష్ణుమూర్తి ఒక యాసం వేసుకొని జోలు పట్టుకొని శంఖలో ఒక జోలు పట్టుకొని అంటే సంచి తగిలించుకొని వేషధారణ వేసుకొని వచ్చాడు. వచ్చి పతీలకి ఎవరు ఎలాంటి వాళ్ళో అన్నట్టుగా కనుక్కోవడానికి వస్తారు. ఏ దేవుడైనా కానమ్మా, ఏ మనిషి అయినా కానమ్మా, మనకు సాయం చేయాలనుకొని వచ్చేవాళ్ళు మన ఇంట్లో మనకి దేవుడే వచ్చి సాయం చేయడు, ఆ రూపంలో వచ్చి సాయం చేస్తారు ఎవరైనా కానీ. ఆ దేవుడు పంపిస్తాడు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నన్ను ఎవరికైనా 10 రూపాయలు ఇమ్మనంటే నాకు దేవుడు పంపిస్తేనే నేను వెళ్తా, లేకపోతే నేను ఎలాగో ఇచ్చేస్తాను, నా మనసు అసలు గట్టిది కదా అని అట్టుకుంటుంది. అసలే ఇది కదా, అలాంటి మనుషులు ఎవరు వేయరు. దేవుడు వేయమంటే అప్పుడు కనికరం వస్తుంది మనకి, దేవుడు వేయమనకపోతే కనికరం అంటూ మనకు రాదు. అది అలాగా బౌదు బిచ్చాంది అనుకొని గుమ్మ దగ్గరికి వచ్చాడు. ఒక సాధు యాసం వేసుకొని చేతిని కర్ర పట్టుకొని ఈ బారు సంచి తగిలించుకొని వచ్చాడు. ఒక అన్నిళ్ళకి తిరిగి వచ్చాడు. అదేవిధంగా ఇంకొక ఇంటికి వచ్చాడు. ఇంకొక ఇంటికి వస్తే ఆమె ఏం చేసింది, లేకుంటే లేవని చెప్పాలి, అంతేగాని ఉన్నాయి, ఉండగలవలే, లేనగలవలేం కాదు, ఉండగల. అయితే ఏం చేసిందంటే ఒక మట్టి దాకా, ఆ దాకలోనూ కందులు ఉన్నాయి. ఆ కందులలాగా కనీసం అవి మంచియో చెడ్డయో చూసుకోవాలి కదా, చూసుకోకుండా ఇలాగ పిడికిడి పట్టుకొని తీసుకొచ్చి ఇలా వేసి ఆయన జోలులో వేసేసింది ఆ కందులు. అవి వేసిస్తే ఆయన ఏం చేశాడు, చూసుకున్నాడు ఇంతలా ఉన్నాయి పురుగులు, అన్నీ పుచ్చిపోయినవి, ఏదో ఒకటో రెండో గింజలు ఉండవు గట్టి ఉండవు కానీ అన్ని పురుగులు. ఆ పట్టుకొని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 12 వస్తాడు ఎప్పుడైనా కానీ, సాధు యాసం వేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరైనా మధ్యాహ్నం 12 వస్తారు. వాళ్ళలోనూ దేవుడు అనేవాడు ఉంటాడు కంపల్సరీ, అది నాకు తెలుసు. నేను కంపల్సరీ చెప్తున్నాను, 12 వచ్చిన వాళ్ళకి మీరు లేదు అనొద్దు. మనకు ఆకలేసినా కానీ మీరు ఇంత పెట్టండి,
పన్నెండింటికి వచ్చినాడు. పన్నెండు దాటితే అవసరం లేదు, పన్నెండు ఇంటికి ఖచ్చితంగా దేవుడే వస్తాడు. ఎవరింటికి అడుక్కోవడానికి వచ్చినా కానీ కంపల్సరీ నేను చెప్తాను, బల్ల బుద్ధి చెప్తా. అయితే ఆ విధంగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అయితే అవి పట్టుకెళ్ళిపోయాడు, ఆయన దేవుడు కదా అటు ఇంకెళ్ళగానే మాయమైపోయాడు. ఆయన స్వర్గపూర్ ఆయనకి వెళ్ళిపోయాడు అనమాట. మనం కళ్ళు మూసేటప్పుడు వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. అతను ఇతను అంటే వెళ్ళిపోయిన తర్వాత ఎవరు, ఈశ్వరుడే. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడికి కొన్నాళ్ళ తర్వాత ఈవిడికి మరణం గండం వచ్చింది, ఈవి చనిపోయింది. చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్ళాడు కదా అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అతను చూశాడు ఈమెకి ఆకలి, బోరు బోరు ఆకలి వేస్తుంది. అతను చూశాడు ఆకలి ఆకలి అంటుంది, ఆకలి అమ్మ నీకు అయితే రా అని చెప్పి వెళ్ళాడు. ఈమె ఇచ్చిన కంది గింజలు ఉన్నాయి కదా, అందులోనూ నాలుగో మూడో ఒకటో రెండో గట్టి గింజలు ఉన్నాయి. అవి ఏరి ఒక పక్కన ఉంచుకొని ఈమె చనిపోతే అప్పుడు ఆయన ఆ చెట్టు మొలిపించి ఇద్దాడు. చెట్టు నిండా కాయలే, గుత్తులు 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 కాసి ఉన్నాయి చెట్లకి. అసలు చెట్టు ఖాళీ లేదమ్మా, చెట్టు కాయలు కాసి ఉన్నాయి. నువ్వు వెళ్ళేవి చూసావా అంటే కాదు, అది నాకు తెలుసు. చెట్టు నిండా కాయలు ఉంటే ఆ కాయలు పెత్తి కాయలు తినమన్నాడు. ఆ కాయలన్నీ ఏరుకోయమ్మా, ఏరుకొని తిను అంట, అంటే ఉడకబెట్టుకొని తింటారు అది, అవి నాకు తెలుసు. అప్పుడు ఏం చేసిందంటే ఈ పెత్తి కాయ ఆమె తీసుకోవటము, ఇలా తినచటం, ఇలా తీసుకోవటం తినచటం, చెట్టుడు కాయలు కూడా తీసుకొని చించింది, ఒక్క కాయలో కూడా ఒక గింజలేదు. అన్నీ పురుగులే, అన్నీ పురుగులే. మీరు నమ్మితే నమ్మచ్చు, లేకపోతే లేదు, అన్నీ పురుగులే. ఆ చెట్టుడు కాయలు కూడా పురుగులే వచ్చినాయి. మరి ఇవి ఎలా తినాలన్న చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. చేసేటప్పుడు మంచి పుణ్యం చేసుకోవాలి కదా, పుణ్యం చేసుకో. నువ్వు రూపాయి అయినా పర్వాలేదు, ఇచ్చే వాళ్ళకి మంచిగా ఇచ్చుకో. అంతేగాని మరీ ఎవరిని కూడా ఈ రోజుల్లో అడుక్కున్న వాళ్ళు కూడా తక్కువ అంచనా వేయడం లేదమ్మా. వాళ్ళు కూడా మనం రూపాయి ఇచ్చామంటే వెనక్కి తిరిగి తింటారు. ఇప్పుడు రూపాయి పనిచేయట్లా, రూపాయికి ఏం రావట్లా, వాళ్ళు కూడా ఎన్ని తిరిగి తిరిగి తిట్టుకుంటారు అనమాట. అలాగా మనం ఏం చేయాలంటే ఇచ్చేవాళ్ళకి ఎవరికైనా సరే మనం దానం చేసుకోవాలనుకుంటే, నేను చాలా సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గట్ట కాదమ్మా, చాలా ఏళ్ళ నుంచి నేను ఎవరికి ఏది ఇవ్వాలనుకునే వేడి వేడిదే ఇస్తాను. ఎవరికి దానం చేయాలనుకునే నాకు కలిగినంతైనా సరే నేను ఇస్తూనే ఉంటాను. కానీ నేను ఈడేళ్ళంట చూపెట్టడం కానీ చేయడం కానీ, రెండు ఈడియోలు మూడు ఈడియోలు చూపెట్టేటప్పటికి నాకు సిగ్గు అనిపించింది. నేను అసలు ఈడియోలోనే చూపెట్టడం మానేశాను. నా కడు ఇచ్చుకుంటూనే ఉంటాను ఎవరికైనా కానీ. నేను నా పద్ధతి అది, నా పద్ధతి అది అంతవరకే. నేను అంటే మీకు ఈడే నచ్చితే, నేను చెప్పింది కానీ మీకు నచ్చితే, మీకు అందరూ కూడా నన్ను మరీ అంటే మీ పెద్దమ్మ సొంత మీ ఇంట్లో పెద్దమ్మలాగా నన్ను చూడాలని మరీ మరీ కోరుకొని నేను ఈ మాటలు చెప్తాను. ఈ మాటల్లో ఏమన్నా కొన్ని తప్పులుగా ఉండేలాగుంటే, ఏమన్నా మీకు నచ్చనవగా ఉండేలాగుంటే తీసి పక్కన పడేసేయండి, నచ్చిన ఉండేలాగుంటే అవి తీసుకోండి.